రైటర్ ప్రొడ్యూసర్ సానా యాదిరెడ్డి గారి ఈ వారం మన అతిథి. సో లాయర్గా ఒక సక్సెస్ఫుల్ కెరీర్ ముందుకు వెళ్ళిపోతున్న తరుణంలో సినిమాల్లోకి రావాలని కానీ ఒక సినిమా తీయాలి అనే ఆలోచన ఎక్కడ పుట్టింది? నేను ఎప్పుడూ ఆలోచించిన డైరెక్టర్ అవుతాను, బట్ కొన్ని పరిస్థితులు నన్ను డైరెక్టర్గా మార్చాయి. ఎవరి డైరెక్షన్ మీకు బాగా నచ్చేది? అంటే నాకు ఒక్కరు అంటూ డైరెక్టర్ అంటూ ఏమీ లేదండి. నేను ఎవరు మంచి సినిమా తీస్తాను, సినిమాను ప్రెడ్ చేస్తాను, సినిమా బాగుంది అంటాను. కానీ ఎన్నో నంది బహుమతులు కూడా సొంతం చేసుకున్నారు కదా, అది ఎక్కడ మీకు అది ఎంత ఆనందాన్ని ఇచ్చింది? అట్ ద సేమ్ టైమ్ మీరు అంతే ఇందులో సక్సెస్ కాలేకపోయినానో లేకపోతే మీరు నిజంగా మీరు ఇప్పుడు అన్నట్టుగా డైరెక్ట్ మీకు మనీ రిటర్న్ రాలేదు అన్న రాలేదు, ఆర్థికంగా నేను ఇబ్బందులు పడ్డాను, ఆర్థికంగా పోగొట్టుకున్నాను కదా. బట్ ఎవరితోనైనా మూవీ తీయాలి అనేది ఒక డ్రీమ్గా పెట్టుకొని మిస్ అయిపోయిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? యాక్చువల్గా సంపంగి సినిమా మహేష్ బాబు చేయాల్సింది. ఓకే, సాంగ్స్తో పాటు వినిపించాం, 3 గంటలు కథ చెప్పాను విత్ సాంగ్స్ సిచ్యువేషన్ వచ్చేటంటే. సానయాదిరెడ్డి గారు సంపంగిలో మహేష్ బాబు మిస్ అయిపోయారు కదా, తర్వాత ఎప్పుడు మీకు మళ్ళీ మిల్క్ బాయ్ దొరకలేదా, లేకపోతే ఆయన జోనర్కి ఎంట్రీ ఇది కష్టం అయిపోయిందా? అంటే నేను అతన్ని దృష్టిలో పెట్టుకుని నేను సబ్జెక్ట్ చేయలేదు, ఆలోచన కూడా లేదు. ఓకే, వీళ్ళు ఒక రేంజ్ ఉన్నారు హీరోలు అంటే మళ్ళీ వాళ్ళ చుట్టూ తిరగడాలు. పాటల విషయం వచ్చింది కాబట్టి ఈ మధ్య కాలంలో ఒక ఐటమ్ సాంగ్ ఉండడం అనేది మస్ట్ అయిపోయింది అన్ని మూవీస్ లో. అంటే అది ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. ట్రెడిషన్ ఎప్పటి నుంచి బెల్లి బేబీ డాన్స్ అని పాత రోజుల్లో జయలలిత, జయమాలిని, జ్యోతి లక్ష్మి వాళ్ళంతా మొదటి నుంచి దాన్ని కొంచెం మోడరేట్ చేశారు. అప్పుడు పాత రోజులలో ఓన్లీ వాళ్ళే చేసేవాళ్ళు, ఇప్పుడు హీరోయిన్లే చేస్తున్నారు. సింగర్స్ కూడా దానికి లీలా, జిక్కి వాళ్ళు పాడేవారు. ఇప్పుడు సుశీల గారే పాడుతున్నారు, అందరూ పాడుతున్నారు, అందరు సింగర్.